శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజరాహువులు, అలాగే అష్టమంలో కేతువు, రాజ్యస్థానంలో శని గురువులు, లాభస్థానంలో శుక్రుడు ప్లస్ గురువు, వ్యయంలో మనకి ఇక్కడ రవి యొక్క ప్రభావము మనకు కనిపిస్తుంది. 15వ తారీఖు నుండి కుంభంలో ఉన్న రవి మీనంలోకి వస్తున్నాడు అన్నమాట. ఓకే, ఈ 12లో రవి ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు, విపరీతమైన ఖర్చులు, తెలియని ఖర్చులు, ఊహించని ఖర్చులు కొంతవరకు కనబడడానికి అవకాశం బాగా కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడు అంటే వెనక ఒక అగ్నితత్వం, ముందుకు ఒక అగ్నితత్వం ఉంది. ఓన్లీ వెనక ఖర్చులు ఆగిపోతున్నాయి కదా, ముందుకు అడుగు వేద్దాం అంటే అక్కడ కూరకైన ఖర్చులు మొదలవుతాయి. సో మనం ఎందుకు బర్న్ అవుతాయో మనకే తెలియదు. చిన్న ఉదాహరణగా మీకు చెప్పాలంటే, మీ ఇంట్లో ఉన్న వెహికల్ మీ అమ్మాయి బయట తీసేది, ఆ దేనికో తగిలింది, ఎవరో ఎవరినో గుర్తిసింది, వాడేమో అమ్మాయి మీద గొడవ పడ్డాడు, ఓ 10,000 రూపాయలు ఇస్తే కానీ పనికిరాదన్నాడు. సరే, అది మీరు చేశారా? తప్పు చేయలేదు. ఎవరో పాప చేసింది, మీ బండికి పాడైంది. ముందు అక్కడ 10,000 రూపాయలు ఇచ్చుకోగా, ఇచ్చుకుంటే కానీ వాడు వదలదు కదా, ఆ కారు వాడు ఆటోమేటిక్ మనం పే చేసి వస్తుంది. అక్కడతో కథ అయిపోయిందా? ముందు ఈ వెహికల్ మనం బాగు చేయించుకోవాలి. దీని వల్ల ఇంకో 10,000 అవుతుందా? అంటే ఒకటి ఇవ్వడానికి అయింది, ఒకటి మనం బాగు చేసుకోవడానికి అయింది. అంటే రెండు రకాలుగా 2 10,000 పోయాయి మనకి. అంటే ముందు చూసినా ఒక ఖర్చు, వెనక చూసినా ఒక ఖర్చు. చిన్న ఉదాహరణగా చెప్తున్నా. ఇందులో మీరు ఏమైనా మీరు చేసిన పనే తప్పు కాదు. దయచేసి మేషరాశి వారు జాగ్రత్త పడండి. ముందు చూస్తే వెనక, చూస్తే బియ్య, వెనక చూస్తే మియ్య అనే టైప్లోని మేషరాశిలో ఉన్న అశ్విని, భరణి, కృతిక నక్షత్రం వాళ్ళకి ఇటువంటి ఒక సమస్య మాత్రం ఈ 15 రోజులు ఉంటుంది. చాలా జాగ్రత్త పడాలి. అలాగే మీకు చూస్తే అష్టంలో కేతువు ఉంది, ఒక భయాందోళన, ఎప్పుడూ లేని ఒక భయం మీకు పుట్టుకొస్తుంది ఈ 15 రోజులు బికాస్ ఆఫ్ దీస్ సర్కమ్స్టెన్సెస్. మనకి అష్టంలో ఉన్న కేతువు కూడా యాక్టివేట్ అయిపోతాడు, దాంతో ఒక భయం పుట్టుకొస్తుంది. రెగ్యులర్గా వెళ్తున్న యాక్టివిటీస్ని కొంచెం స్పీడ్ తగ్గించాలనిపిస్తుంది. అలాగే మీకు రాజ్యంలో గురుశనులు ఉన్నారు కాబట్టి అద్భుతంగా ఉంది. లాభస్థానంలో ఉన్న బుధుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడు కాబట్టి అది కూడా బాగానే ఉంది. ఈ 3 యొక్క గ్రహాలు, ఇప్పుడు ముందు చెప్పిన 3 గ్రహాల ప్రభావం వలన ఒక వ్యక్తిలో ఉన్న ఒక ధైర్యం, ఒక వ్యక్తిలో ఉన్న సహనం కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచరించాలి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే మనకు ప్రొఫెషనల్గా మనం చూసుకుంటే ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడాను కొంతవరకు దోషం మనకు కనిపిస్తుంది. అంచేత లాభంలో కొంత నష్టం కనబడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎంఎస్ చేసేవాళ్ళు, చేయడానికి వెళ్ళాలనుకున్నవాళ్ళు, అలాగే పీజీ చేయాలనుకున్నవాళ్ళు, తర్వాత కెనడా వెళ్ళి పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం వల్ల మీ సొంత ఆలోచనల్ని ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేయండి. ముందు వాడిని సలహా అడిగినా, వెనుకున్న వాడి సలహా అడిగినా మీరు గోతులో పడడం ఖాయమే. రవి 12 ఇంట్లో ఉన్నంతకాలము, కుజుడు 2 ఇంట్లో ఉన్నంతకాలము మీరు జాగ్రత్త పడాలి. కుజుడు ఇంకా 2 ఇంట్లో 40 రోజుల పాటు ఉంటాడు, రవి ఇంకొక 15 రోజులు ఉంటాడు. అంచేత ఈ 2 విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. మీరు చేసుకోవాల్సిన మొట్టమొదటి వ్యవహారం ఏంటంటే ఇక్కడ మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.